నాటుసారా తయారీదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులు కళ్ళుగప్పి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న నాటుసారా రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పెటాపురం ప్రాంతాల్లోని గ్రామాల్లో విచ్చలవిడిగా నాటుసారా తరలిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టి లక్ష్మీపురం గ్రామంలో ఓ ఆటోలో తరలిస్తున్న 100 లీటర్ల నాటుసారాను అధికారులు పట్టుకున్నారు. రాబడిన సమాచారంతో వాహన తనిఖీలు నిర్వహించి సారాను స్వాధీనం చేసుకున్నట్లు పిఠాపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎన్హెచ్ఓ నాగవల్లి తెలిపారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసి 3,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాలతో నాటుసారా నియంత్రణలో భాగంగా ప్రతి గ్రామంలో పరివర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. నా పేరు అయిన నాగవల్లి అండి. పిఠాపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్హెచ్ఓని అండి. ఇవాళ ఎర్లీ మార్నింగ్ వచ్చిన మాకు రాబడిన సమాచారం మేరకు లక్ష్మీపురం అండి, లక్ష్మీపురం గ్రామంలో ఆటోతో 3 వ్యక్తులు 100 లీటర్ల సారా తీసుకెళ్తున్నారనే ఇన్ఫర్మేషన్ రాబట్టి మార్నింగ్ వెళ్ళి ఆపితే 3 వ్యక్తులను ఆటోతో దొరికాడండి. వాళ్ళని కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇది పిఠాపురం మండలంలో 3 మండలాలు ఎక్కడైనా ఎవరైనా సారాకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా నా నెంబర్ 9440902404, దానికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీ పేర్లు ఏమి బయటకు అయితే రావండి. కొంచెం సారా కొంచెం బాగా ఎక్కువ ఉంది. దాన్ని కొంచెం అంటే ఎస్పీ గారు పరివర్తన ప్రోగ్రామ్స్, మా మేడం గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీ గారు రమాదేవి గారు, ఎస్పీ గారు రవీంద్రబాబు గారు ఆదేశాల ప్రకారం కొన్ని విలేజ్లో పరివర్తన ప్రోగ్రాంలు నిన్న కార్డ్ డాన్స్ వచ్చి కూడా చేసేవండి. క్యాష్ ఆపరేషన్స్ అంటే పోలీసు వాళ్ళు మేము అందరం కలిసి ఒక ఊర్లో ముట్టడి చేసి అదే ఐడీ పాయింట్లన్నీ చెక్ చేయడం అండి. నిన్న అలా చేస్తే ఒక 60 లీటర్ల ఐడీ, 3 ముద్దాయిలు, 3,500 వాష్ దొరికింది. అది కొడవల విలేజ్. అలాగే కొన్ని ఆపరేషన్ కూడా చేస్తాము. ఎవరైనా ఏదైనా సమాచారం ఇవ్వగలిగితే నా నెంబర్కి ఇవ్వండి. అంటే చాలా ఉంటాయండి, చూడలేదు. అంటే ఆగస్టు నెల అయితే 142 కేసులు పెట్టామండి. మొన్న సెప్టెంబర్ నెల అయితే 192 కేసుల్లో 70 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 1200 లీటర్ల సారా, 2 లక్షల చిల్లర వాషను కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. అంటే పరివర్తన ప్రోగ్రాము ఎస్పీ గారు కొత్తగా ప్రోగ్రాం పెట్టారండి. పరివర్తన ప్రోగ్రాం సారా తక్కువ. ఎస్పీ గారు రవీంద్రబాబు గారు ఆదేశాల మేరకు కొన్ని విలేజ్లో సారా విలేజ్లు అయితే ఎక్కడున్నాయో అక్కడ పరివర్తన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ విధంగా ఆ ఊర్లో అవేర్నెస్ తీసుకొచ్చి సారా కంట్రోల్ చేద్దామని ప్రయత్నం చేస్తాం. అది అలాగే ప్రజల నుంచి కూడా ఏమైనా సమాచారం రాగానే వెంటనే మేము వచ్చి చర్యలు తీసుకోగలుగుతామని తెలియజేస్తాం.